राजसुध चैनल की स्वागत मन राजसुध चैनल द्वारा मरी अनेक समस्या की मन नित्य जीवित एदुर्कोंटुना अनेक समस्या की चक्कटि परिष्कार मार्गालु तेलुसुकुंटुन्नाम कदा मरी चाला आसक्तिकरमैन अंशं मरी इंट्लो बीरुवा ए रकंगा उंटे अंटे मनमु धनं भद्रपरचुकुने बीरुवा ये दिक्कुकु उंटे ए रकंगा उंटे मरी बीरुवालोकि धनं वच्चि चेरुतुंदि చాలా వరకు చాలా మంది ఏం చెప్తుంటారంటే ఎంత సంపాదించినా అండి డబ్బులనేవి మా ఇంట్లో నిలబట్లేదు మా ఇంటాయన సంపాదిస్తుంటారు నేను సంపాదిస్తుంటాను అలాగే మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కానీ సంపద ఇంట్లో నిలబడట్లేదు అని అనేక మంది చెప్తూ ఉంటారు కదా మరి దీనికి ప్రధాన కారణం మీ ఇంట్లో బీరువా చక్కగా మీ ఇంట్లో ఉండే ఇనుప బీరువా ఏ దిక్కుకు ఉంటే చక్కటి ఐశ్వర్యం కలుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం మరి బీరువా ఎప్పుడూ కూడా నైరుతి మూల అంటే దక్షిణ నైరుతికి బీరువా ఉంచి ఉత్తరానికి ముఖం ఉన్నట్టైతే అంటే బీరువా తలుపులు తెరిచినప్పుడు మనం దక్షిణాన్ని చూస్తాం అన్నమాట బీరువా తలుపులు ఇలా తెరిచినప్పుడు మన ముఖం దక్షిణం వైపు ఉంటుంది బీరువా ముఖం ఉత్తరం వైపు ఉంటుంది ఈ రకంగా ఉన్నట్టైతే మరి ఇంట్లో ఎప్పుడూ కూడా ఎంత సంపాదన తక్కువ సంపాదన ఉన్నా మరి ఇంట్లో ఒకరు సంపాదించే వాళ్ళు ఉన్నా కూడా చక్కటి అంటే ఎంత ఖర్చు మనకి కుటుంబానికి ఉపయోగపడుతుందో అంత ఖర్చు అయ్యి మిగతాదంతా కూడా చక్కగా సేవింగ్ లో ఉండిపోతుంది అన్నమాట ఈ పరిష్కారం అందరూ పాటించండి అలాగే బీరువా అన్నది ఎప్పుడూ కూడా అంటే కొంతమంది ఫ్లాట్స్ ప్రకారం ఇళ్ళు ప్రకారము పశ్చిమానికి బీరువాని ఉంచి తూర్పు ముఖంగా కూడా బీరువాని పెడుతూ ఉంటారు ఇది కూడా కొంతవరకు సరైనదే కానీ ఎక్కువ ఐశ్వర్యం నిలవాలంటే ఉత్తర ముఖంగా అంటే మనము బీరువా తలుపులు తీసినప్పుడు మన ముఖము దక్షిణాన్ని చూడాలన్నమాట అంటే బీరువా దక్షిణానికి ఉంటుంది ఈ రకంగా ఉంటే చక్కటి ఐశ్వర్యం మన ఇంట్లో వచ్చి చేరిపడుతుంది అంటే వచ్చిన ఐశ్వర్యం కూడా నిలబడుతుంది అలాగే బీరువా మీద చాలా వరకు పనికిరాని స్టిక్కర్స్ ఏమీ అంటించొద్దు బీరువా ఎలా ఉంటుందో ప్లెయిన్ గా అలాగే ఉంచండి పనికి మాలిన స్టిక్కర్స్ అవన్నీ అంటించడం వల్ల చాలా వరకు ఆ వైబ్రేషన్స్ డిస్టర్బ్ అవుతాయి బీరువాలోకి ధనం వెళ్ళే బీరువా కదా అది మరి ఆ వైబ్రేషన్స్ డిస్టర్బ్ అవుతాయి లోపట లాకర్ ఉంటుంది కదా బీరువాలోని ఆ లాకర్ మీద చక్కగా లక్ష్మీదేవి కలువ పువ్వులో కూర్చుని ఉన్న చిత్ర స్టిక్కర్ని అంటించుకోండి ఆ లోపట ఎక్కడైతే మనం డబ్బులు భద్రపరుస్తాం మిగతా దగ్గర అంతా బట్టలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ చిన్న లాకర్ ఉంటుంది కదా దాంట్లో లోపట చక్కగా లక్ష్మీదేవి కూర్చుని ఉన్న లక్ష్మీదేవి స్టిక్కర్ని ఒకటి పెట్టండి అలాగే ప్రతిసారి మనం ధనం తీస్తున్నప్పుడు కానీ ధనం పెడుతున్నప్పుడు కానీ చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని ధనాన్ని తీసి పెడుతూ ఉండాలి అలాగే ఆ బీరువా ఏదైతే మనం ధనం భద్రపరిచే లాకర్ ఉంటుంది కదా దాంట్లో చక్కగా లక్ష్మీ యంత్రం కానీ ఏదైనా చక్కటి యంత్రాలు లక్ష్మీ యంత్రం లక్ష్మీ కుబేర యంత్రం కానీ పెట్టి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు వీలు కాని పక్షంలో శుక్రవారం అయినా కానీ శుక్రవారం దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకోవాలి అంటే ఏమైనా పాజిటివ్ ఎనర్జీ వచ్చే యంత్రాలు ఏదైనా ఉంటే అంటే నిత్య పూజకు అంటే కొన్ని యంత్రాలు నిత్య పూజ చేయాలి అటువంటివి కాకుండా అదృష్టకరమైన యంత్రాలు వస్తుంటాయి చిన్న చిన్నవి లక్ష్మీ కుబేర యంత్రం అలాంటివి పెట్టుకోవచ్చు అలాగే చాలా వరకు శ్రీ ఫలం అంటాం కదా శ్రీ ఫలం దొరుకుతుంది దాన్ని కూడా ఎర్ర బట్టలో చుట్టి పెట్టుకోవచ్చు ఆ లాకర్లో ఇలా పెట్టినట్టయితే చక్కటి ధనం మరి బీరువాలోకి వచ్చి చేరుతుంది అలాగే మరి ఇంటి బీరువా చాలా వరకు దక్షిణ నైరుతిలో ఉంచి ఉత్తర ముఖంగా ఈ బీరువాని మనం పెట్టినట్టయితే మరి చక్కటి ఐశ్వర్యం వచ్చిన ఐశ్వర్యం కూడా బీరువాలో నిలబడే అవకాశం ఉంది అంటే మంచి సద్వినియోగం జరుగుతుంది అనమాట అనవసరమైన ఖర్చులు ఉంటాయి కదండి చాలా హాస్పిటల్ ఖర్చులని అనవసరమైన ఖర్చులు ఆ నెల ఏవో పడుతూ ఉంటాయి పిల్లలకి అనారోగ్యము మరొకటో ఏదో పడి వచ్చిన డబ్బులన్నీ శాలరీ అంతా ఖర్చు అయిపోతుంది కనీసం ఒక 1000 రూపాయలు మేము సేవ్ చేయలేకపోతున్నాం ఒక 2000 సేవ్ చేయలేకపోతున్నాం ఇలా చాలా మంది బాధపడుతూ ఉంటారు మరి ఇవన్నీ కూడా నివారించే అవకాశం ఉంది మరి చాలా వరకు బీరువాని ఈ రకంగా మీరు ఎంచుకున్నట్టయితే చక్కటి ఐశ్వర్యం మరి మీ ఇంట్లో చేరుతుంది అని మనం చెప్పుకోవచ్చు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్ని దీనికి మీరు చేయవలసిందల్లా రైట్ సైడ్ ఉన్న బటన్ని ప్రెస్ చేయండి అక్కడ ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలు మీ మెయిల్ ఐడికి వచ్చి చేరుతాయి మరి దీనికి ఎటువంటి ఖర్చు కూడా మీకు రాదు కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు